जिला तिरुमलाईपाल मंडलम पिंडिप्रोलुलो पलु अभिवृद्धि कार्यक्रमालकु शंकुस्थापन चेशारु मंत्री पोवाडा अजय इक ग्रामंलो नूतनंगा निर्मिंचिन विद्युत सबस्टेशन ग्राम पंचायती कार्यालयानी मंत्री प्रारंभिंचारु तेलंगाणलो ओक ग्राम पंचायतीके 10 कोट्ल इच्चिन घनत केसीआर अन्नारु इक अंदुकु खम्मम जिल्लालो 10కి 10 సీట్లు గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు అప్పుడే మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసుకోవచ్చని హితవు పలికారు వారి యొక్క స్వగ్రామమైన పిండిప్రోలుని ఇవాళ అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకి తీసుకుపోతున్న సందర్భంగా దాదాపు మధుగారు చెప్పినట్లు 10 కోట్ల రూపాయల నిధుల్ని ఈ పెండుపోలు గ్రామం నుంచి వెళ్లే రోడ్లు పెండుపోలు గ్రామంలో ఉండే రోడ్లు వాటన్నిటి కూడా ఒక గ్రామానికే 10 కోట్ల రూపాయలు కేటాయించి ఈ గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోయే ఒక అవకాశం మీకు లభించిన సందర్భం నియోజకవర్గం ఆ పాలేరు నియోజకవర్గం నుంచే మన కార్యక్రమం మొదలు పెట్టాలా 10కి 10 స్థానాలు ఖమ్మం జిల్లాలో మనం గెలవాలి మిత్రులారా అది మనం చూపించుకోవాలా ఎందుకంటే మనం చాలా రుణపడి ఉన్నాం ఖమ్మం జిల్లా ప్రజలు ఈ వేదిక ద్వారా కూడా నేను చెప్తాను అన్ని వేదికల ద్వారా చెప్తా ఉన్నా గత రెండు ఎన్నికల్లో ఖమ్మం జిల్లా ప్రజలు సరిగ్గా ఆదరించలే సరిగ్గా కరుణ చూపించలే ఈసారి చూపించాలని కోరుతా ఉన్నా ఈసారి చూపించాలని ప్రార్థిస్తా ఉన్నా తద్వారా ఇంత చేసిన కేసీఆర్ గారికి మన రుణం తీర్చుకోవాలి ఖమ్మం జిల్లా పెనుబలి మండలంలోని పలు గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలకు సత్తుపల్లి ఎమ్మెల్యే సంత్ర వెంకటవీరయ్య శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మేళతాళాలతో కోలాటం నృత్యాలతో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీకి సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాలని ఆలోచన ఎందుకు రాలేదని ప్రశ్నించారు. సత్తుపల్లి కీర్తి ప్రతిష్టలను పెంచే విధంగా పనిచేశానని ఇంకా పిలిస్తే పలికే ఎమ్మెల్యేగా పనిచేశారన్నారు. ఇక అభివృద్ధికి తోడ్పడే కేసీఆర్ ని మూడోసారి ముఖ్యమంత్రిని గెలిపించాలని తనకు నాలుగోసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని సంద్ర కోరారు. మన రాష్ట్రాన్ని దేశాన్ని కాంగ్రెస్ పార్టీ పరిపాలించి ఇట్లాంటి కార్యక్రమాలు చేయలేదు. దయచేసి ప్రజలు అర్థం చేసుకోండి. ఇలా ఎన్నికల కోసం మేము అధికారంలోకి వస్తే 6 గ్యారంటీ స్కీమ్స్ ఇస్తామని చెప్పి గోడల మీద అర్పిస్తుంది. మరి ఆ కేసీఆర్ గారు తెలంగాణ రాకముందు మీకు పెళ్ళైతే మీ పిల్లగాళ్ళకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దయచేసి మీరు ఆలోచించండి. మనం అంటే డబ్బులు ఇచ్చిన ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎవరైనా ఉందా? మరి 50 సంవత్సరాల కేంద్రం రాష్ట్రంలో ఏకచత్రాధిపత్యం కాంగ్రెస్ పార్టీ పాలించి ఏ రోజు కూడా మేము పెళ్లిలైతే ఇట్లాంటి కళ్యాణలక్ష్మి పథకము షాది ముబారక్ పథకము తీసుకొస్తామని ఒక ఆలోచన రాలేదు. ఇట్లాంటి ఆలోచన లేని వాళ్ళు ఇవాళ మన దగ్గరికి వచ్చి ఎవరైతే అమలు చేశారో వాళ్ళని మీరు గుర్తుంచుకోవాలి. ఏ ముఖ్యమంత్రి గారు చేయని అనేక గొప్ప పనులు చేసినా కేసీఆర్ గారిని మీ గుండెలో పెట్టుకోవాలి. సమస్యల మీద ఎవరు దృష్టి పెడుతున్నారో మీరు ఆలోచించుకొని మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని నాలుగోసారి నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా నన్ను గెలుపొందించే అవకాశం మీరందరూ ఇవ్వాలని మీ అందరికీ ప్రార్థిస్తూ ప్రవేశిస్తున్నాను.